ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరించాల్సిన అవసరం ఉందా అనేది చాలా కీలకమైన అంశం. ఒక్క నిమిషం శ్రవణ్ కుమార్ గారు, రాజేష్ గారు నమస్తే. ముందుగా మీకు అభినందనలు. మీకంటూ మీ రాజకీయ భవిష్యత్తు లేకపోతే సమాజం పట్ల మీకుండే ఆలోచనలు ఏ కారణం చేతనైనా మీరు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు, ఇవాళ చేరారు. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. రైట్, ఇక ఇప్పుడు జరుగుతున్న పరిణామం, మీ పార్టీ అధ్యక్షుడు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రతిపక్ష నేత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయనని అడుగడుగున అడ్డుకొని బస్సులు లారీలు అడ్డం పెట్టి మరీ ఆపేసే ప్రయత్నం చేసి ఆయన వెహికల్ ముందు పోలీసులు కూర్చోవడం ఏంటి కింద, ఆయన నడిచి ఇప్పుడు అనపర్తికి వెళ్తున్నారు, ఇంకొక అరగంట పట్టవచ్చు బహుశా, అంటే ఇప్పుడు గంట పైనైంది, గంటన్నర అవుతోంది దగ్గర దగ్గర. సో దీని మీద రాజేష్ మీ స్పందన ఏంటి ఇమీడియట్గా? ఇవాళ ఫస్ట్ రియాక్షన్ మీ ఫస్ట్ రియాక్షన్ ఇదే అవుతుందేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా. సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు కూడా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఈరోజు గట్టిగా మాట్లాడే వల్ల కొంచెం గొంగు మీ గొంతు బాగాలేదు, సౌండ్ లెవెల్స్ పెంచుకోండి అయ్యా బాబు. చెప్పండి చెప్పండి. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో స్పందించాల్సి రావటం నిజంగా దురదృష్టకరం అండి. నా మొదటి స్పందన పార్టీ మీద. ఒక పెద్ద ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయన ఈరోజు ఆ పరిస్థితులు నడుస్తూ ఉంటే నిజంగా మాకు గుండె ద్రవించిపోతుందండి. చాలా మంది అంటున్నారు అదేదో రౌడీజం అని, లేకపోతే ఆయన అడ్డుకుంటున్నాడు బలవంతం కానీ, కొంతమంది మాట్లాడుకుంటున్నారు కానీ అది 100% పిరికితనం సార్. ఈ రోజున ఒక రఘురామరాజు గారిని చూసి భయపడిపోతాడండి జగన్మోహన్ రెడ్డి. రఘురామరాజు గారు మాట్లాడితే ఆయన వీడియోలను చూసి భయపడతాడు. ఒక వెంకటకృష్ణ గారిని చూసి, ఒక ఏబిఎన్ ఛానల్ చూసి రాత్రి కలల్లో కూడా కలవాట్లు ఆడతాడు. ఒక టీవీ పైన ఒక ఈనాడు చూసి భయపడతాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నాడు అంటే అదేమి అంత ఆశ్చర్యార్థకం ఏం కాదు సార్. అలాంటి నాయకుని చూసి ఖచ్చితంగా భయపడతాడండి. అయితే నాకు మాత్రం చాలా బాధగా అనిపిస్తుందండి, ఎందుకంటే పోలీసులు కూడా వాళ్ళు అక్కడ కూర్చుని అట్టుకోవటం అనేది, అంటే పరిపాలకుడు నిజాయితీ పరుడైతే పోలీసులు నిజాయితీగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పోలీసు భారతదేశంలో నంబర్2 ప్లేస్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అదే పోలీసు వైసీపీ కార్యకర్తల కన్నా హీనంగా ఒక వీధి రౌడీలాగా వాళ్ళు ప్రవర్తించే స్థాయికి పడిపోయారండి. ఎందుకంటే నేరస్తుడు పరిపాలిస్తే ఆ పరిపాలన ఎలా ఉంటుంది అంటానికి, పోలీసులు కూడా నేరస్తులుగా ఎలా మారతారంటానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు సార్. అయితే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్న ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిలో ఉత్సాహం కానీ చంద్రబాబు నాయుడు గారిలో పట్టుదల కానీ 100 రెట్లు పెరిగిపోతున్నాయి. ఆయన అలా నడుస్తూ తిరుగుతూ ఉంటే ఆ పార్టీ కాని వ్యక్తులకు కూడా ఆయన మీద గౌరవం, ఆయన మీద బాధ పెరిగిపోతుందండి. ఇది ప్రజల్లో సింపతిగా మారిపోతుంది సార్. అందుకే ఆయన ఎక్కడికి వెళ్తున్నా సరే చంద్రబాబు నాయుడు గారికి నేరాజనాలు పడుతున్నారండి ప్రజలు. ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఆయన నేను ఇబ్బంది పెడుతున్నానని, కానీ ఆ ఇబ్బంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నట్టు బాధపడుతున్నారు సార్. అంత పెద్ద ఆయన, ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈరోజు అంత రౌడీయిజంగా అట్టుకోటం, పిరికితనంతో అట్టుకోటం ఏపీ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సార్. అందుకే ఈరోజు ఏ పేటలో చూసినా మాలాంటి హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్తలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా మారిపోయాం, ఆయన పట్టుదలకు అభిమానులుగా మారిపోయాం, ఆయన నిజాయితీకి అభిమానులుగా మారిపోయి మేము ఆయన వెనక నడడానికి సిద్ధపడ్డాం సార్. ఇలాగా అతను కొయ్యి అతనే తవ్వేసుకుంటున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివి చేయటం వల్ల అతనికే ముప్పని విషయం అతను గ్రహించలేకపోతున్నాడు సార్.